హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము మిల్ మేకర్స్తో మటన్ లాగా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇందులోకి ఒక 4 లేదా 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, పచ్చిమిర్చి కొంచెం వేగాక ఇందులో ఒక 2 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయలు సగం వరకు వేగే వరకు ఇలా కలుపుతూ వేయించాలి. ఉల్లిపాయలు సగం వేగాక వీటిని పక్కకు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపు వేసి కొంచెం వేగాక మరో బర్నర్ పైన ఒక గిన్నె పెట్టుకుని అందులో 1/2 నుంచి 50 గ్రాముల మిల్ మేకర్స్ వేసి వాటిని వాటర్ లేకుండా తీసేసి ఇందులో 2 నిమిషాలు వేయించాక పక్కకు తీసుకొని, ఇందులోనే ముందుగా మనం వేయించినటువంటి ఉల్లిపాయలను వేసుకొని ఇందులో 4 కరివేపాకు రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసి పచ్చిపాసన పోయే వరకు వీటిని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇందులోనే ఒక 5 టమాటాలని మిక్సీ జార్లో వేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ప్యూరీ లాగా మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. టమాటా ప్యూరీ ఒక 2-3 నిమిషాల వరకు ఇలా ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మాడిపోకుండా దీన్ని గరిటెతో కలుపుకొని ఇందులో 1 కప్పు పెరుగులో 1 కప్పు నిండా వాటర్ పోసుకొని ఇలా చిలికిన తర్వాత ఇందులో వేసుకోవాలి. టమాటా ప్యూరీ మరియు ఉప్పు కారము పెరుగు కలిసేలాగా కలుపుకున్నాక ఇందులో 2 స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు. మసాలాలన్నీ వేసిన తర్వాత పూర్తిగా కలిసేలాగా 1 నిమిషం పాటు ఇలా కలుపుకొని 3 లేదా 4 నిమిషాలు ఇలా గ్రేవీని ఉడికించుకోవాలి. 4 నిమిషాల తర్వాత మనకు గ్రేవీ కొంచెం చిక్కబడ్డాక ముందుగా మనము వేయించుకున్నటువంటి మిల్ మేకర్స్ ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కలిపాక మూత పెట్టి మరో 3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కర్రీ మొత్తం మనకు చిక్కగా అలాగే గ్రేవీలాగా అయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. మనకు గ్రేవీ టేస్టీ మరియు మిల్ మేకర్స్ కర్రీ రెడీ అయింది కాబట్టి దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తూ షేర్ చేస్తూ మరిన్ని వీడియోస్ కోసం మరి క్షితేజ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.